లీడ్ అయిపోయాయి అన్నమాట. ఎందుకు అన్ని తెలిసి కూడా అన్ని కావాలని ఇట్లా నాటకాలు ఆడారు అన్నట్టుగా బయట ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సో ఆవిడ చెప్పింది ఎంతవరకు చేశారో కానీ ఆవిడ అమాయకత్వంతో చాలా ఇరుక్కున్నారు, చాలా వరకు ఇరుక్కొని ఇప్పుడు ఈరోజు పాజిటివ్ అనగానే ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఏ విధంగా ఏం చెప్తారో ఏంటో తెలియదు మరి. సో కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆవిడ లేను అని చెప్పుకునే భాగంలో ఒక వీడియో తీసి బయటికి రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆవిడ అక్కడే ఉన్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అంతే కదా. అవునండి అవునండి అవును. ఆవిడ కవర్ చేసుకునే ప్రయత్నంలోనే ఆవిడ చాలా వరకు అందరికీ దొరికిపోయారు. కవరింగ్ అన్నది ఏదో చేసేస్తే నేను ఎప్పట్లాగే మాట దాటేస్తాను, నాకు పెద్ద నోరు కదా అని ఆవిడ అనుకునే విధంగా చేద్దాం అనుకున్న ఆవిడ, పాపం ఆవిడ దొరకకుండా ఉండాల్సింది, వెళ్ళకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ ఉండుంటే వేరుగుండేది, వెళ్ళకుండా ఉంటే దొరికేవారు కాదు. ఇప్పుడు వెళ్ళటం వలన ఆవిడ ఇరుక్కోగలిగారు. ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఒక తప్పును కవర్ చేయడానికి ఇంకొక తప్పు, ఇంకో తప్పును కవర్ చేయడానికి ఇంకో తప్పు, అలా తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు చేస్తూ ఆవిడ దొరికిపోవడం చాలా బాధాకరం. చాలా అంటే ఆవిడ అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయింది అక్కడ. సరే, అంటే ఇప్పుడు ఈ పార్టీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. వీటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దని కూడా పదే పదే పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇటువంటి ఎక్కడ జరిగినా సరే ఏ సమాచారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు నిఘా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. అవును అయినా అవునండి. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం కానీ ఇవి చేస్తున్నప్పుడు ఎలా అనేది ఎలా రెస్పాండ్ అవుతారు? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, యాక్చువల్గా ఎంకరేజ్ చేసే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పరిస్థితి. కానీ ఆవిడ ఆవిడే ఫస్ట్ సోషల్, నేను చాలా చాలా విషయాలుగా నేనే చాలా సపోర్ట్ చేస్తాను అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అని ఆయన చెప్పే హేమ గారే దొరకడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఆవిడ అందరికి నేనే పెద్ద తిక్కుని అన్నట్టు ఇండస్ట్రీ గురించి మాట్లాడే హేమ గారు ఈరోజు ఆవిడ ఇలాంటి విషయంలో దొరకడం, మొన్ననే మన మంచు విష్ణు గారు వెళ్ళి డిప్యూటీ సీఎం ని కలవడం, వాళ్ళందరికీ మేము సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరికేం అవసరం వచ్చినా మేము హెల్ప్ చేస్తాము, మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము, మా వైపు నుంచి ఏ డ్రైవ్ అయినా చేస్తామని చెప్పిన మంచు విష్ణు గారు, ఈ వీళ్ళందరూ వెళ్ళి డిప్యూటీ సీఎంతో మాట్లాడిన తర్వాత ఇలా జరగడం అనేది చాలా చాలా